అందరికీ నమస్కారం. ప్రియ సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనా తెలియపరుస్తున్నాను. నేను ఈరోజు ఒక వీడియో మీద స్పందించాలని నేను ఆశపడుతున్నాను. అయితే కరుణాకర్ సుగుణ ఈ సహోదరుడు మాటి మాటికి క్రైస్తవం మీద చాలా వరకు కూడా విషాన్ని గక్కుతూ ఎప్పటికప్పుడు క్రైస్తవ్యాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని బైబిల్ పైన దేవుని పైన విపరీతమైనటువంటి బురద చల్లుతూ తన పాపాన్ని గడుపుకుంటున్నాడన్న వాస్తవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ 25 ఏజ్ కలిగినటువంటి ఒక స్త్రీ ఆయన ఫోన్ చేసి మాట్లా అప్లోడ్ చేయించినటువంటి ఒక యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ మాటలు ఏంటంటే, మీరు మా బిడ్డ జీవితాన్ని రక్షించారు, మా బిడ్డ జీవితాన్ని రక్షించారు, క్రైస్తవ్యాన్ని వదిలి గర్వాసి అయిన సోదరితో ఫోన్ కాల్ అనేటువంటి ఒక యూట్యూబ్లో ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. క్రైస్తవ్యాన్ని వదిలి గర్వాసి అయిన సోదరితో ఫోన్ కాల్ అని పెట్టాడు. ఇక ఈ విషయం మీద నేను మాట్లాడడానికి, నేను స్పందించడానికి మూల కారణం ఏంటంటే, ఈ యొక్క ఆడియోను మొత్తం నేను విన్నాను. విన్న తర్వాత ఈ సోదరి ఎవరైతే ఉన్నారో, ఈ సోదరి క్రైస్తవురాలు మాత్రం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈ మాటలో ఒకసారి ఆమె ఆడియోని ఒకసారి పరిశీలిస్తే, మా అమ్మ మా అమ్మ వాళ్ళకి పిల్లలు లేరు సార్ ఫస్ట్, మా అమ్మ వాళ్ళంతా హిందూసే, అటు తరపు ఎవ్వరు కూడా క్రిస్టియన్స్ లేరు. పిల్లలు ఒక బాబు పుట్టి చనిపోతే తర్వాత మళ్ళీ దేవుళ్ళకి నమ్ముకున్నారనమాట. నమ్మితే నేను కడుపులో పడ్డాను, అది మామూలుగా జరిగిన విషయమే, కానీ దేవుడు వల్ల అని చెప్పి నమ్మి ఇంకా బాప్తి నేను కడుపులో ఉండగానే బాప్తిసం తీసుకున్నారు మా అమ్మ నాన్న. బాప్తిసం తీసుకుని పూర్తిగా దేవుళ్ళకి దిగిపోయారు సార్. నేను ఇంకా బా దేవుళ్ళు పుట్టినట్టే కదా, నేను ఇప్పుడు నాకు 5 సంవత్సరాలు దేవుళ్ళలోనే ఉన్నాను సార్. నేను నాకు పీజీ అయింది సార్, నాగార్జున యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు పాప 1 ఇయర్ పాప. మీ ఏజ్ ఎంత? ఏజ్ 25 సార్ నాకు. తల్లిదండ్రులు ఇద్దరికి కూడా పిల్లలు లేకపోవడం వలన, ఓ బాబు ముందే పుట్టి చనిపోవడం వలన, ఈ పాప పుట్టక ముందు, ఈ పాప పుట్టతాది దేవుని నమ్ముకున్నాను ఎవరో చెప్పడం వలన, ఆ తల్లిదండ్రులు నమ్ముకుని ఈ పాప పుట్టినట్టునే బాప్తిసం తీసుకున్నారట. పాప పుట్టినట్టునే బాప్తిసం తీసుకున్న వెంటనే, ఇక ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, నేను వాళ్ళ గర్భంలో ఉన్నాను కదా, గర్భంలో ఉండగానే నేను పుట్టినప్పుడే నా తల్లిదండ్రులు బాప్తిసం తీసుకున్నారు కనుక నేను పుట్టుకతోనే క్రైస్తవురాలని మాట్లాడడం అనేది జరుగుతుంది. సోదరి, అసలు పుట్టుకతో ఎవరో కూడా క్రైస్తవురాలు కాదు. క్రైస్తవులు ఎప్పుడు అవుతారంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని బైబిల్లో ఉందండి. అంటే యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించాలి, యేసుక్రీస్తు ఆత్మను రక్షించేవాడు అని మనం విశ్వసించాలి, యేసుక్రీస్తు ఆత్మను రక్షించేవాడు అని మనం విశ్వసించాలి. అప్పుడు నమ్మి బాప్తిసం తీసుకుంటేనే అప్పుడు క్రైస్తవురాలుగా లేదా క్రైస్తవుడుగా పరిగణలోకి వస్తుంది. మీరు ఫోన్ చేసినటువంటి కరుణాకర్ సుగుణ గారు కూడా యాక్చువల్లీ ఆయన క్రైస్తవుడు కూడా కాదు. ఎందుకంటే ఆయన మాటల్లోనే ఒకసారి మనం పరిశీలిస్తే, 15వ ఏటనే మొత్తం బైబిల్ అంతా చదివేశాడట. 15వ ఏటనే బైబిల్ అంతా చదివేసి సత్యాలు గ్రహించేసి అప్పటి నుంచి కూడా 15వ ఏట నుంచి నేను బైబిల్ మీద విషయాన్ని గక్కుతున్నాను అనేటువంటి మాట కూడా విన్నాను. కూడా మీరు వాక్యాలు తీస్తున్నారు కదా సార్, నాకు అదే అర్థం కాలేదు. నేను బైబిల్ చదివే కదా బయటకు వచ్చింది, మొత్తం చదివి అర్థం చేసుకున్నాక బయటకు వచ్చాను. మీరు పాస్టర్ గా ఏమన్నా చేసి వచ్చారా? లేదు, పాస్టర్ చేసేంత వయసు వరకు ఉండలా. నేను 15-16 సంవత్సరాల వయసుకే నేను కొద్దిగా ఆలోచించడం మొదలు పెట్టి మెల్లమెల్లగా దాని నుంచి బయట రావడం మొదలు పెట్టేశారు. అదే సార్ విన్నాను. అమ్మ, 15వ ఏట వచ్చేసరికి ఎటువంటి పరిస్థితులలో కూడా వాళ్ళ జ్ఞానేంద్రియములు అనేవి ఎదగవు, కనుక వాళ్ళు బాలుర యొక్క స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళే. వివాహానికి కూడా ఒక ఏజ్ ఎలాగైతే ఉంటుందో అలాగే యవన ప్రాయంలోకి వచ్చేసరికి బైబిల్ ఏం చెప్తుందంటే, యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణవులు వంటి వారని చెబుతూ యవన కాలంలో పుట్టాలి అన్నారు. పుట్టడం అంటే బాప్తిసం తీసుకోవాలా అన్నారు. 15వ ఏట వచ్చేసిందంటే ఇంకా అతను బాలుడే, అంటే వయసులో తీసుకోకూడని నిర్ణయం తీసేసుకుని ఇతడు ఎమ్మటనే అతను బయటకు వచ్చేసాడని చెప్పాడంటే, అతను బాప్తీసం అనేది తీసుకోలేదని ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడాడు. బాప్తీసం అనేది స్వయంగా తీసుకోవాలి కానీ తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన
ఆ తల్లిదండ్రులు ఆ క్రైస్తవులైనటువంటి తల్లిదండ్రులు పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవులము అమ్మ. ఇది బైబుల్ గ్రంథం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు ఆ విషయాన్ని. బైబిల్ గ్రంథం ఒప్పుకోదు. ఎందుకంటే ఒకరిని క్రైస్తవుడిగా దేవుడు పిలవాలి అంటే ఖచ్చితంగా బాప్తీసం అనేది తీసుకోవాలి. బాప్తీసం తీసుకోకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బైబుల్ గ్రంథ ప్రకారంగా మాత్రం వాళ్ళ క్రైస్తవులు కాదు. అంటే కరుణాకర్షకున కావచ్చు, లేకపోతే నువ్వు కావచ్చు సోదరి, నువ్వు కావచ్చు, ఇద్దరు కూడా క్రైస్తవులు కాదు, ఇద్దరు క్రైస్తవులు కాదు. కాబట్టి మీరు బాప్తీసం తీసుకోకపోతే అన్యులే, అన్యులేని మీరు మళ్ళీ అన్యుల్లో పోయారు. దాని గర్వాపక్షి అని మాత్రం అనరు. యాక్చువల్లీ కరుణాకర్షకునేటువంటి ఈ వ్యక్తికి బైబిల్లో వానమాలు కూడా తెలియదు. బైబిల్ గ్రంథ ప్రకారంగా బాప్తీసం తీసుకుంటేనే క్రైస్తవుడిగా పిలువబడతాడని బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉంటాయి. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక మేము కూడా క్రైస్తవుని అయిపోయాను, ఆ రోజు బైబిల్ పట్టుకున్నాను, చర్చికి వెళ్ళాను, ఎవరో పాస్టర్ ఏదో తొండ్ర పని చేసి ఉంటాడు, తొండ్ర పని చేసిన వెంటనే ఇతను గద్దించిన వెంటనే క్రైస్తవు మీద విషయానికి ఎక్కడానికి ఇలాగ వచ్చాడు ఇతను. కాబట్టి మీరు క్రైస్తవులు ఎంత మాత్రంలో కాదు, మీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి గర్వాపక్షి అని అన్ని మతంలోకి వెళ్ళినటువంటి వారు మాత్రం కాదు. కాబట్టి మీరు మీలాంటి వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన క్రైస్తవ్యం ఏమి భంగపడిపోయేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కాదు. ఇకపోతే మరొక మాట ఒకడను మాట్లాడడం జరిగింది. ఏంటంటే నా కూతురు, నా కుమార్తె జీవితాన్ని మీరు చాలా కాపాడారు, నా కుమార్తె జీవితాన్ని చాలా రక్షించారు అనేటువంటి మాట కూడా మాట్లాడవమ్మా. మంచిదమ్మా, నీ కుమార్తె బాగుండాలి, చక్కగా ఉండాలి, ఆ ఉండాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. కాకపోతే అక్కడ ఏంటి అంటే క్యాస్ట్ ఫీలింగ్ మరి ముఖ్యంగా చూపించాం. అమ్మాయి అంటే మాలోళ్ళే వాళ్ళు, నేనేం వాళ్ళ మతం నుంచి బయటకు వచ్చామని వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడేమని చెప్పట్లా. ఈ క్యాస్ట్ ఫీలింగ్ చూపించేటప్పుడు ఇదిగో మా చుట్టాల్లో కావచ్చు, మా పట్టాల్లో కావచ్చు, ఎవరైనా సరే ఇటు ఎటువంటి ఎవరు కూడా క్రైస్తవులు లేరు, క్రైస్తవులు అనేవారు మా చుట్టాలలో లేరు, మా చుట్టాలు మా పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు, రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటో ఆమె ఒకవేళ అని ఒక మాట కూడా వదిలేసాం. నా వల్ల పాప మా హస్బెండ్ సినిమాలు చుట్టూ మానేశాడు, ఇంకా ఈ మతం వద్దనుకున్నాం కదా సార్, పద సినిమాకి వెళ్దాం అని చెప్పి మహేష్ బాబు సినిమాకి తీసుకెళ్ళాను మొన్న. అవును సార్, మరి పాప సినిమా అంటే మహా పిచ్చి, నేను భయపెట్టాను సినిమా చూడకూడదు, దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తాడు, సినిమా చూసామంటే జీవితం నాశనం అయిపోయి నెట్టే అంటే సినిమాలు చూడటం మానేశాడు బాబు. పదా చాలా సారీ, నీకు ఆరేళ్ళు సార్ మాకు మ్యారేజ్ అయ్యి, చాలా సారీ అని చెప్పి మార్చి సినిమా తీసుకెళ్ళాను మొన్న. సార్ మీరు మమ్మల్ని కాదు సార్, మాది ఎలాగ అయిపోయింది లైఫ్, మా పాపను కాపాడారు సార్ మీరు. చంటి పిల్ల 1 ఇయర్ పాపని తన వంశం క్రిస్టియన్ అవ్వకుండా ఒక హిందూగా సార్ మేము అందరిలో కూడా కలవలేకపోయాము సార్. మా అమ్మ అటు, మా నాన్నమ్మ వాళ్ళు 7 మా నాన్న తరపున బంధువులు, అక్క చెల్లెళ్ళు, అమ్మ తరపున 10 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు, ఎవ్వరు కూడా క్రిస్టియానిటీ అనేది ఎక్కడా లేదు సార్. మా అమ్మ నాన్నే మారారు. ఇంకా మా అమ్మ నాన్న నుంచి మా తరం తరం వచ్చేసేది, ఇంకా వాళ్ళతోనే అంతమైపోవాలి. గ్రంథాల్లో ఏముంది, హైందవ గ్రంథము ప్రామాణికమైనటువంటి గ్రంథమా, అసలు ఆ గ్రంథాల్లో ఏముంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఒక చిన్న పుస్తకం చదివాను, ఓన్లీ చిన్న పుస్తకం. ఈ చిన్న పుస్తకం చదివాను, దీన్ని మీరు చూస్తున్నారు, మనుశ్రుతి గ్రంథము, మనుధర్మశాస్త్రము. ఈ మనుధర్మశాస్త్రము రాసింది కూడా తాడంకి వెంకట లక్ష్మి నరసింహారావు గారు రాశారు ఇది. ఈ రాసినటువంటి ఈయన కూడా మరి వెనకాల పేజీలు కూడా చూడవచ్చు. నేను కేవలం ఇప్పుడు చిన్న పుస్తకం చదివిన తర్వాత ఇందులో ఏముందనేసి ఒకసారి నేను చదివినప్పుడు నాకు నిగుడిపోయినటువంటి కొన్ని విషయాలు తెలిసినాయి. ఎందుకంటే ఈ గ్రంథంలో ఏముంది, హైందవ్యంలో ఏముంది, హైందవ్యంలోకి వెళ్ళిపోదామనేటువంటి దృక్పథంతో వెళ్ళిపోతున్నామనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు నేను ఈ గ్రంథాన్ని కూడా ఒకసారి చదివినప్పుడు నాకు చాలా భయాదకరమైనటువంటి కొన్ని విషయాలు చదివాను. అసలు ఈ మాటలు కూడా చెప్పకూడదు, అంత భయంకరమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. ఒకసారి చదువుతాను సార్, జాగ్రత్తగా వినండి అమ్మా, చదువుతాను. అప్పటికి బ్రహ్మ సృష్టి కొంత జరిగింది, ఇంకా ముందు సృష్టించవలసింది ఎంతో ఉంది. సృష్టికి సృష్టికి మధ్య చిన్న విరామం, సంధ్యాకాలం అది. ఆ సమయాన బ్రహ్మ ఆలోచన పూర్వకంగా అంతరంగము నుండి అద్భుతం సృజించబడింది. ఆ అద్భుతమే అపురూప సౌందర్య రాశి అయినటువంటి అతివా.
సంధ్యాకాలమందు సృష్టింపబడింది కనుక ఆమె పేరు సంధ్య అనబడింది. ఆ అందాల భామను చూసి చూడగానే ప్రజాపతులు ఎవరికి వారే ఆమె పట్ల మోహపరవాశులయ్యారు. ఇట్లు సప్త ఋషులు ఆమె అందచందాలకు దిగ్బంధితులై తమ చిరకాల తపోదీక్ష ఆమె పొందు కోసమేనన్న భ్రమలో పడిపోయారు. అప్పుడే సృష్టింపబడిన స్త్రీ సంధ్య మనస్సు తొలిసారిగా ఆ పురుషుని చూడగానే మోహంతో చంచలమైంది. అలా ఎవరి భ్రాంతిలో వారున్నారు. ఆ సమయంలో ఆలోచనలో నుంచి తేరుకున్న బ్రహ్మ తను సృష్టించిన అందాల భామను చూచి మురిసిపోయాడు. అప్పుడే మన్మధుడు తన ప్రతాపం చూపించాడు. తాను సృష్టించిన, జాగ్రత్తగానండమ్మా, తాను సృష్టించిన భామ పట్ల, తన కూతురు వరసైన సంధ్య పట్ల మానసిక కామ మోహితుడయ్యాడు. ఏమయ్యాడట, తను సృష్టించినటువంటి బ్రహ్మ ఎవరినైతే సృష్టించాడో ఆ సృష్టించినటువంటి ఆ యొక్క సంధ్య అనేటువంటి ఆ అమ్మాయి, ఆ కూతురు వరసైనటువంటి సంధ్య పట్ల మానసిక కామ మోహితుడయ్యాడు. బ్రహ్మ ఫలితముగా ఆ ప్రయత్నముగా బ్రహ్మ రథస్సు స్ఖలనమయ్యింది. అంటే ఆ స్త్రీని చూసిన వెంటనే బ్రహ్మ రథస్సు స్ఖలనమయ్యింది. అంటే ఎంత నీచమమ్మ, ఎంత భయంకరమైనటువంటి నీచాతి నీచమైనటువంటి పదజాలంతో ఉందో చూడమ్మా. నేను ఇంకా ఈ పుస్తకమే చదివాను, గర్వాపక్షి అనే పేరుతో. ఈరోజు మరలా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హైందవ్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరికీ అవసరమైనటువంటి మాటలు ఇవి. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆ ప్రయత్నముగా బ్రహ్మరథస్సు స్ఖలనమయ్యింది. ఆ రథస్సులో నుంచి పుట్టిన వారే పితృదేవతలు. విష్ణు పురాణంను చదవండి అన్నాడు. విష్ణు పురాణం చదువుతానమ్మా, చదువుతూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పెడతాను. ఏమా ఇంత భయంకరంగా, ఇంత భయంకరమైనటువంటి ఆలోచనలతో తను సృష్టించినటువంటి తన కుమార్తె వారసులో ఉన్నటువంటి ఈమె పైన, సృష్టించింది ఆయనే కదా, శరీరాన్ని తయారు చేసింది ఆయనే కదా, స్త్రీ నిర్మాణం చేసింది ఆయనే కదా, సృష్టించినటువంటి ఆయన ఒక దేవుడు, ఒక దేవుని యొక్క స్థానంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మ ఎటువంటి నీచు బుద్ధి ఏటమ్మా, ఇంత భయంకరమైనటువంటి నీచు బుద్ధి ఏటి? ఎందుకేనమ్మా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేశామన్నారు. అసలు క్రైస్తవులే కాదు కదా, మీరు బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు క్రైస్తవులు అవుతారు. ఆయన అన్నాడు హిందూ బైబిల్ని చదవకపోవడం వలన, రహస్యాలు ఏమీ తెలియకపోవడం వలన మీరు అందరూ కూడా భ్రమపడ్డారు అన్నారు. మరి హైందవ గ్రంథాలు చదివితే ఇన్ని బట్టబయలు అవుతాయి, మరి హైందవ గ్రంథాలు చదివితే ఇన్ని బట్టబయలు అవుతాయి. అప్పుడు మన కరుణాకర్ సూనగర్ ఏమంటారో దానికి సమాధానం ఖచ్చితంగా ఆయన చెప్తాడు. సహోదరుడు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అనేక సందర్భాలు ఒక్కదానికి అతని దగ్గర సమాధానం లేదు. బైబిల్ పట్టుకొని అనేక మందికి బోధ చేస్తూ, అనేక మంది మనసులు మారుస్తూ, వాళ్ళ పాపం చేయకుండా వ్యభిచారం చేయవద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క మాటలు, అమూల్యమైనటువంటి మాటలు మేము స్వీకరించి, మేము ఒకప్పుడు హైందవులుగా ఉన్నప్పుడు, తర్వాత ఈ మాటలన్నీ స్వీకరించిన తర్వాత పాపం అనేది చేయకుండా అత్యంత జాగ్రత్తగా బ్రతుకుతూ పరలోకం కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని విమర్శించటానికి పోటుగడొచ్చుడు ఇప్పుడు. అతను మాట్లాడిన ప్రతి వీడియోకు కూడా నేను కౌంటర్ మాట్లాడతాను. ఈ కానించి ప్రతి వీడియో కూడా మాట్లాడతాను. ఇక్కడే చెప్తున్నాడు స్త్రీల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి పారదర్శకత ఎలాగుందో, వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఎలాగుందో ఒకసారి అదే పుస్తకంలో చదువుతాను. చిన్న పుస్తకం చదివాను. ఈ చిన్న పుస్తకంలో ఎన్ని రహస్యాలు బయటపడ్డాయి, ఎన్ని రహస్యాలు బయటపడుతున్నాయి చూడండి. ఒకసారి అదే పుస్తకంలో స్త్రీ పుట్టుకతోనే చంచల స్వభావురాలని, స్త్రీ అట పుట్టుకతోనే చంచల స్వభావురాలని, పురుషులని మోహానికి గురి చేస్తుందని, ఆమె శరీర నిర్మాణమే కామ మోహితమని సంధ్య వృత్తాంతాన్ని బట్టి అర్థమవుతుంది. ఆమెను సృష్టించిన బ్రహ్మే ఆమెను కామించాడు. ఆమె కూడా పుట్టి
పుట్టిన వెంటనే బాగా వినాలి, పుట్టిన వెంటనే అక్కడ ఉన్న వారిని అందరినీ కామదృష్టితో వీక్షించింది, పుట్టిననాడే కామదృష్టితో వీక్షించింది అంటున్నాడండి. అంటే పుట్టించిన బ్రహ్మకామంతో చూశాడు, పుట్టినటువంటి ఆమె కామదృష్టితో చూచింది వీక్షించింది, అదే తదుపరి జన్మించిన స్త్రీకి సహజ సిద్ధమయ్యింది. అంటే ప్రతి స్త్రీ కూడా ఈ విధమైనటువంటి కామంతోనే చూస్తుందని శావత్ స్త్రీ జాతిని అవమానపరిచింది కైందవ్యం. కింద ఉందో చూడండి, అందుకే కాబోలు స్త్రీ పుట్టినప్పటి నుంచి తండ్రి సంరక్షణలో, వివాహానంతరం భర్త సంరక్షణలో, భర్త మరణానంతరం కుమారుల సంరక్షణలో ఉండాలని నిబంధన విధించాడు. మనువు స్త్రీలను చంచల స్వభావులుగా పేర్కొంటూనే వారి ఎన్నో ఆంక్షలు విధిస్తూనే మరోవైపు స్త్రీలను చాలా గౌరవించాలని స్పష్టంగా పేర్కొన్నాడు. మనువులు స్త్రీలకు ఎన్నో బాధ్యతలు ఆస్తులు హక్కు ఆనాడే కల్పించాడు మనువు అని చెప్పేశారు. ఇంకా ముందుకెళ్తే అందుకనే స్త్రీని ఒంటరిగా ఉండనీయకూడదని స్త్రీలు చాలా అవమానపరిచింది అమ్మ హైందవ్యం. ఈ హిందూ ధర్మం ధర్మశాస్త్రాలు మీరు చదవండి ఒకసారి, ఆ పురాణాలు రప్పించుకుని చదవండి, ఆ పురాణాలు ఆ ఇతిహాసాలన్నీ తెచ్చుకుని ఒకసారి చదివితే ఈ మనుశ్రుతి గ్రంథంలో ఎంత వర్ణాలు ఉన్నాయో, ఎంత భయంకరమైన కుల వివక్ష ఉందో ఇదంతా మీకు అర్థమవుతుంది. ఇంకా ఒక విషయం చెప్తాను, బైబిల్ కోసం నువ్వు మాట్లాడావు కదా, బైబిల్లో ఇలాంటి నీచం ఉంటుందా అని మీరు మాట్లాడారు కదా, బైబిల్ ఎంత గొప్పదో ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆదామును దేవుడు నిర్మాణం చేశాడు. ఆదామును దేవుడు నిర్మాణం చేసిన తర్వాత ఆదామును నిర్మాణం గురించి స్పష్టముగా బైబిల్లో రాశాడు, ప్రతీది కూడా రాశాడు. ఒక మానవ శరీర నిర్మాణం ఎలా చేయబడిందో, ఏ విధంగా చేయబడిందో బైబిల్లో అన్నీ స్పష్టంగా రాశాడు. తర్వాత స్త్రీని నిర్మాణం చేయడం కూడా చెప్పాడు. అక్కడ స్త్రీ నిర్మాణం చేసిన తర్వాత స్త్రీని తీసుకొచ్చి ఆదాం ఎదురుగుండా పెట్టాడు. ఆదాం ఎదురుగుండా పెట్టినప్పుడు వాళ్ళిద్దరు దిగంబరులమ్మ. అప్పుడు అంటే వాళ్ళకు వస్త్రాలు లేవు, వస్త్రాలు లేరు, వాళ్ళ మానవులు మానవులైనటువంటి వాళ్ళిద్దరు కూడా దిగంబరులైనప్పుడు ఆ స్త్రీ ఈమె ఇతన్ని ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో అవ్వమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఆదామును కామచూపుతో చూడలేదమ్మ. అతని మీద వస్త్రాలు లేకపోయినా దిగంబరులుగా ఉన్న ఆదాము ఆమెను కామంతో చూడలేదు, అవ్వమ్మ ఇతన్ని కామంతో చూడలేదు. అంటే మానవులలోనే ఒక చక్కనటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా బైబిల్లో రాయబడి ఉంది. ఒకరినొకరు కాముద్దేశముతో చూసుకోలేదు, కానీ సృష్టించినటువంటి ఆదాము ఆ బ్రహ్మ ఆమె కామచూపుతో చూడటమేటమ్మా, నాకు అర్థం కాదు. కానీ ఆమెమో చంచల మనస్కురాలయ్యి ఆమె కూడా కామచూపుతో చూసిందనేసి మాట్లాడడం ఏటమ్మా, ఆమెను చూసిన వెంటనే ఎంత దారుణమైనటువంటి నీచాతి నీచమైనటువంటి పరిస్థితులు అక్కడ చూడండి. ఆమెను చూసిన వెంటనే భయంకరమైన మనస్తత్వం కలిగి మనసంతా కామ వికారంతో నిండుకుని ఉండి ఆ భయంకరమైనటువంటి పని జరిగిపోయింది అంటే ఎంత నీచాతి నీచమో చూడండి ఒకసారి. ఆదాము దిగంబరుడు, అవ్వమ్మ దిగంబరురాలే, కానీ వాళ్ళకు పసిపిల్లల మనసు ఇచ్చారు. ఈ పసిపిల్లల మనసు ఉన్నంతసేపు కూడా వాళ్ళు సృష్టింపబడినప్పుడు యవనస్తులుగా సృష్టింపబడినా సరే వాళ్ళ మనస్సు మాత్రం పసిపిల్లల మనస్తత్వంతో ఉన్నారు. ఒకరికొకరు కామంతో చూసుకోలేదు. అక్కడ అర్థమైందా, కామంతో చూసుకున్నటువంటి వ్యక్తులైతే వాళ్ళ కాదు. బైబిల్ చాలా గొప్పదే. బైబిల్ మీద బురద జల్లాలనుకుంటున్నటువంటి కరుణాకర్ సుగుణ అనేటువంటి ఈ వ్యక్తికి ఎన్నోసార్లు బుద్ధి చెబుతున్నారు మా సహోదరులు, అయినా బుద్ధి రావటం లేదు. ఎందుకంటే అతను ప్రత్యేకించి ఏంటి అంటే ఈ బైబిల్ మీద ఎక్కువ బురద జల్లుతుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అతనికి. కానీ దేవుడికి తగిన బుద్ధి చెబుతాడు, ఎప్పటికైనా సరే దేవుడు క్షమిస్తున్నాడు.